ఎవరు మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనేనండి ఎందుకు జాతకం చెప్తాను కడతారండి మరి అన్ని దోచుకెళ్ళిపోతాను కట్టేశాను దోచుకోవడానికి దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది తిన్నపోతా పక్కలో పడుకున్నావేంట్రా ఏది ఏం చేస్తున్నావురా నేను ఇక్కడికి వచ్చే వారం రోజులు అయింది నీ గురించి అత్త 100 సార్లు చెప్పింది ఏమని నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అలాగే అత్తమా అరే 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 అది నేను పెళ్లికి పెట్టిన ఉంగరావురా ఈ చేతి కంటే నా చేతికి ఉంటేనే బాగుంటది రే 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 ఏం ఏం చేస్తున్నావురా అమ్మో రే చెయ్యిరా వేడి వైపు ఏంటరా అక్కడ రే 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 వేస్ట్ ప్లేస్ కదా అబ్బా వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు ఇదేనా అయి నా జాతకం పేపర్లు కాదు విదర్భ బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ ఇంటికి ఓసారి దొంగతనానికి వెళ్ళాను అక్కడ జాతకం పేపర్లు తప్ప నాకు ఆడు చూస్తే ఫ్యాట్గా ఉన్నాడు నువ్వేమో 30+ ఆడేమో 50+ నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే 20+ ఆని ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావేగా నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గానే వెళ్ళొస్తానే సారీ అర్జునా అర్జునా రే అర్జునా అర్జున్ ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను అర్జునా నేను అర్జునా అని అంత గట్టిగా పిలిచినారా లేదు అది అర్జునా అని పిలవగానే సైమన్ వచ్చేసావేంట్రా ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడ్రా ఆ కిడ్నీలో స్టోన్ గాడు అబ్బా నేను ముందే చెప్పాను బావా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని చెప్పావా చెప్పినా నేను వెళ్ళేదా వెనక ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం తట్టుకోలేకపోతున్నాను రా సచ్చా గుడ్ మార్నింగ్ అన్నయ్య ఏమైందమ్మా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చి పడుకున్నావు నాకు తెలియదు అన్నయ్య ఏసీ నుండి మంటలు వచ్చేసాయి నాకే తెలియకుండా ఇక్కడికి వచ్చేసాను ఇక్కడేమో చల్లటి గాలి అంతే ఇక్కడే పడుకున్నాను ఏసీలో వేడి పెంకుటింట్లు కూలింగ్ వీడేదో మ్యాజిక్ చేసి నా చెల్లెలు మనసు మార్చేశాడు ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు నువ్వు ఊహించినంత తప్పేం జరగలేదు అమ్మా నీకు మాట చెప్తున్నాను నువ్వు అలవాటు ప్రకారం కాలేజీకి వెళ్ళిపో ఇంతకు ముందులా హాయిగా చదువుకొని డిగ్రీ పట్టా తెచ్చుకో నీ వరకు నీకింకా పెళ్లి కాలేదు నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్వే అయితే ఇదింకా నాకెందుకనే దాన్ని నువ్వెందుకమ్మా తీయడం నీ జాతకమే తీసేస్తుంది ఆ నమ్మకం నాకుంది చూడండి ఊళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధిగా చదువుకో ఏంటి ఈ చేంజ్ నడక మాట స్టైల్ అన్ని మారిపోయాయి ఏమైంది ఇతనికి పిచ్చి ముదిరింది బాగా ఉన్నప్పుడు మొద్దబ్బాయిలా ఉండేవాడు పిచ్చి ముదిరక స్టైలిష్ గా తయారయ్యాడు ఏంట్రా ఇది ఆన్సర్ పేపర్ బాబాయ్ ఆ రోజు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కదా దానికి ఆన్సర్ నాకు ఆమెతో పడుకునే అర్హత వచ్చింది మిమ్మల్ని కొట్టి పడుకోబెట్టే ఏంట్రా ఫలిసిందా
ఇప్పుడు నేను దిగాలి తొయ్యాలి ఆరు కిలోమీటర్లు నడుచుకుంటున్నారా బంగారేంటిక్కడ హలో ఏంటి నువ్వు ఇక్కడ సత్య అక్కడ ఉందేంటి ఇది కూడా బంగారు ప్లాన్ అయి ఉంటుందా ఏంటి ఏ మిత్రమా ఏంటి అంత జాలీగా ఉన్నావు కరెక్ట్ గా క్రాస్ చేసి కావాలని అడక్కు నా కథ నాకన్నా నీకే బాధ తెలుసు ఆ చరేగని బంగారు నువ్వేంటి సైకిల్ మీద ఏదో ఎక్సర్సైజ్ లే కొవ్వు తగ్గించుకుందామని కొవ్వ నీకా మీరు మామూలుగా వదులుతున్నారా మరి పాలు పెరుగు నెయ్యి తేనె పంచామృతం హై క్యాలరీ ఫుడ్ డైరెక్ట్ గా నా తల మీద పోస్తే కొలెస్ట్రాల్ రాదు మరి రాయిగా ఉన్నప్పుడు ఏమీ తెలియలా మట్టి మీదకి వచ్చాక అంతా తెలిసింది అందుకే ఎక్సర్సైజ్ అసలు నాకేం అర్థం కాల నన్ను చూసి నీకే నేను అర్థం కావట్లేదు నన్ను చూడని వాళ్ళకి నేను అర్థం కావట్లేదు అంటే తప్పే ఉంది నన్ను అనలైజ్ చేయడం మానేసి వెళ్ళి అమ్మాయికి హెల్ప్ చేయి హెల్పా నా కార్ నడపడం రాదే తెలీదు అని ఏ మనిషి అయినా ప్రయత్నం చేయడం ఆపేస్తే వాళ్ళకి అభివృద్ధి ఉండదు నీ కార్ నడిపి ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి సత్యాకి ఏమైనా అయితే ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసని చెప్పాగా వెళ్ళి కారు ధైర్యంగా నడిపేసే నేనున్నాగా నువ్వుంటే కారేంటి లేనైనా నడిపేస్తాను ఏంటి రావే నీకేమైనా పిచ్చా నీ కారు నడపడవచ్చా అసలు ఎక్కడ ఏమన్నా తెలుసా నీకు రే బండి స్టార్ట్ చేయరా కంగారు పడద్దు నేనున్నది సత్యాకి తెలీదులే ఎడం పక్కన ఆవిడ చూస్తూ కుడికాలతో యాక్సిలేటర్ తొక్కు